హాయ్ అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు మనం రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా కాంబినేషన్ అయినా బచ్చలి కూర టమాటో మసూర్ దాల్తో పప్పు తయారు చేసుకుందామండి. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. మరి పప్పును తయారు చేసుకోవడానికి నేను ఇలా 2 కట్టల బచ్చలి కూర తీసుకున్నాను. కాడలేమీ లేకుండా ఇలా 1 ఆకులు మాత్రమే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా తరిగిన బచ్చలి కూరను డైరెక్ట్గా ఇలా కుక్కర్ గిన్నెలోనే వేసుకోవాలండి. 1/2 కేజీ టమాటాలని కూడా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలను కూడా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 1/2 కప్పు మసూర్ దాల్ను శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. నేను ఇక్కడ పప్పు ఏమీ నానబెట్టలేదు, డైరెక్ట్గా కడిగి వేస్తున్నాను. ఈ పప్పు వేసిన గిన్నెతోనే 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మూత తీసుకొని ఒకసారి అంతా పప్పును కలుపుకోవాలండి. చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో. మీకు వెల్లిపాయ ఇష్టమైతే 1 స్పూను వెల్లిపాయ తురుమును ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పప్పును 1 బౌల్లోకి తీసుకొని ఇలా పైనుండి కొత్తిమీర చల్లుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లిపాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా దాల్ తడకా రెడీ అయిపోయింది. బచ్చలి కూర టమాటో మసూర్ దాల్ కాంబినేషన్లో దాల్ తడకా అండి. మీరు కూడా ఇలా టేస్టీ టేస్టీగా దాల్ తడకా తయారు చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో పెట్టండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.